Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికలకు ముందు విశాఖలో టీడీపీకి బిగ్ షాక్. వైసీపీలోకి కీలక నేత, త్వరలో గంటా కూడా. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న ఈ సమయంలో వలసల రాజకీయం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా విశాఖలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన ఇప్పటి వరకు గంటాకు కుడిభుజంలా ఉండేవారు. గంటాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ అతడు పార్టీ మారడం టీడీపీకి పెద్ద షాకే అని చెప్పాలి. కాశీ విశ్వనాథం వైసీపీలో చేరడంతో ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి దెబ్బ తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాశీ విశ్వనాథం చేరికతో ఇప్పుడు గంటా ఎప్పుడు వైసీపీలో చేరతారనే చర్చ మొదలైంది. దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు వస్తాను అంటే మేము కాదంటామా అంటూ కామెంట్ చేశారు. గంటా శ్రీనివాసరావు ఏ క్షణమైనా పార్టీలో చేరే అవకాశం ఉందని టీడీపీ కూడా అనుమానిస్తోంది. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల ముందు గంటా ప్రధాన అనుచరుడు పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే కాశీ విశ్వనాథం పార్టీలో చేరినప్పుడు అక్కడ అవంతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనను చేర్చుకోవడం అవంతికి ఇష్టం లేదంటున్నారు. మరి త్వరలో గంటా కూడా వైసీపీలో చేరితే అవంతి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం విశాఖలో ఈ పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు ఇప్పటికే వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.